మే నైన్టీన్త్లోగా సిసిఈ మార్క్స్ ఎంటర్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు అయితే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మార్క్స్ ఎంటర్ చేయమని చెప్పి లింక్ ఇవ్వడం జరిగింది ఎంతవరకు ఈ లింక్ పనిచేస్తూ ఉంది అలర్ట్ మెసేజెస్ చూపిస్తూ ఉన్నాయా లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయవలసిన అవసరం ఉందా మార్క్స్ ఎంటర్ చేయడానికి సబ్జెక్ట్స్ అన్నీ కూడా విజిబుల్ అవుతున్నాయా లేదా ఎంతవరకు ఈ సిసిఈ మార్క్స్ సంబంధించిన లింక్ పనిచేస్తుందో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ సో యూజర్ నేమ్గా యూడేస్ కోడు అలాగే పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు లింకును క్లిక్ చేసి లాగిన్ కావచ్చు ఇందులో సిసిఈని క్లిక్ చేసినప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్క్స్ ఎంట్రీ అని వస్తుంది దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో అసెస్మెంట్కు సంబంధించి ఎఫ్ఏ వన్ ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ఏ వన్ను క్లిక్ చేయాలి తర్వాత క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి టు టెన్త్ అని ఉంటుంది నేను ప్రజెంట్ ఎయిత్ క్లాస్ను సెలెక్ట్ చేస్తున్నాను ఆ తర్వాత మీడియంను సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది నో ప్రాబ్లం ఇది గతంలో కూడా వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది అయినప్పటికీ ఓకే అని క్లిక్ చేసి తొందరలోనే సరి చేస్తారు కాబట్టి దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ దగ్గర క్లిక్ చేసినప్పుడు స్టూడెంట్ నేమ్స్ అయితే వస్తూ ఉన్నాయి గతంలో నేను చేసిన వీడియోలో అప్పటికి స్టూడెంట్ నేమ్స్ ఇంకా యాక్టివేట్ చేయలేదు అందువని రాలేదు కాబట్టి ప్రజెంట్ అయితే స్టూడెంట్ నేమ్స్ వస్తూ ఉన్నాయి ఇక్కడ స్టూడెంట్ నేమ్ను సెలెక్ట్ చేసుకొని గెట్ డేటాను క్లిక్ చేసినప్పుడు మళ్ళీ అలర్ట్ మెసేజ్ అని వస్తుంది సో ఓకే క్లిక్ చేయండి గెట్ డేటాను క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా కిందగా మార్క్స్ ఎంటర్ చేయడానికి టేబుల్ ఓపెన్ అవుతుంది ఇందులో గమనించినట్లయితే కేవలము ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ మాత్రమే ఉన్నాయి ఇంకా నువ్వు తెలుగు హిందీ సబ్జెక్ట్స్ ఇక్కడ యాక్టివేట్ చేయలేదు గతం వీడియోలో చూసినట్లయితే కేవలము గ్రూప్స్ మాత్రమే ఉన్నాయి లాంగ్వేజెస్లో లేవు ప్రజెంట్ ఇంగ్లీష్ ఒకటి యాడ్ చేయడం జరిగింది అంటే మార్క్స్ ఎంటర్ చేయడానికి సబ్జెక్ట్స్ను పూర్తి స్థాయిలో అయితే ఇవ్వలేదు ఇక మార్క్స్ ఎంటర్ చేద్దాము ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి టూల్ వన్ ఎంటర్ చేశాను టూల్ టూ కూడా ఎంటర్ చేస్తున్నాను అలాగే టూల్ త్రీ టూల్ ఫోర్ ఎంటర్ చేస్తున్నాను సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్క్స్ చూపిస్తున్నాయి సో గతంలో మార్క్స్ ఎంటర్ చేయడానికి టేబుల్ ఓపెన్ అయ్యేది కాదు ప్రజెంట్ అయితే టేబుల్ ఓపెన్ అవుతుంది మార్క్స్ ఎంటర్ చేసినప్పుడు టోటల్ మార్క్స్ కూడా చూపిస్తున్నాయి అయితే ఆల్ సబ్జెక్ట్స్ అయితే చూపించడం లేదు కాబట్టి మనం ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినప్పటికీ ఇంకొక సబ్జెక్టు పెండింగ్ ఉంటుంది తిరిగి ఆ సబ్జెక్ట్ను యాడ్ చేసినప్పుడు మరి గతంలో మనము ఈ సబ్మిట్ చేసిన మార్క్స్ ఉంటాయా లేదా డిలీట్ అవుతాయా అనే విషయము తెలియదు కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ యాడ్ చేసినప్పుడు మాత్రమే మనం మార్క్స్ ఎంటర్ చేస్తే బాగుంటుంది ఇక లాస్ట్ డేట్ విషయానికి వస్తే నైన్టీన్త్ లాస్ట్ డేట్ అని గతంలో చెప్పడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో సైట్ పనిచేయడం చేయడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ లాస్ట్ డేట్ను ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది నేను మరో క్లాసును చెక్ చేస్తాను ఇక్కడ సిక్స్త్ క్లాసును చెక్ చేస్తున్నాను సో మీడియం సెలెక్ట్ చేసుకుంటున్నాను తిరిగి అలర్ట్ మెసేజ్ వచ్చింది అయినప్పటికీ ఓకే క్లిక్ చేయండి ఇక్కడ స్టూడెంట్ నేమ్ దగ్గర క్లిక్ చేసినప్పుడు స్టూడెంట్స్ నేమ్స్ వచ్చాయి కానీ నేను మార్నింగ్ ఒకసారి ట్రై చేసినప్పుడు సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయండి అని వచ్చింది సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయండి అని చెప్పి వచ్చినప్పటికీ ఓకే అని క్లిక్ చేసినప్పటికీ సో సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయకుండానే ఈ విధంగా నేమ్స్ అనేటివి చూపిస్తున్నాయి యూపీ స్కూల్స్లో సిక్స్త్ క్లాస్ది సబ్జెక్ట్ మ్యాపింగ్ గతంలో చేసాము ఎందుకంటే వేరే స్కూల్స్ నుంచి వచ్చి జాయిన్ అయ్యారు కాబట్టి ఆ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కు సబ్జెక్ట్ మ్యాపింగ్ గతంలో చేయడం జరిగింది కానీ ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయనప్పటికీ కూడా ఆ ఓల్డ్ స్టూడెంట్స్ అయితే మనకు చూపిస్తున్నాయి మరి న్యూ స్టూడెంట్స్ విషయానికి వస్తే సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది సో ఒక స్టూడెంట్ను సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి గెట్ డేటాను క్లిక్ చేస్తున్నాను సిక్స్త్ క్లాస్ను సెలెక్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ప్లీజ్ చెక్ వెదర్ లాంగ్వేజ్ మేపింగ్ ఈజ్ నాట్ మ్యాపింగ్ ఈజ్ నాట్ డన్ ఆర్ మార్క్స్ ఎంట్రీ ఈజ్ కంప్లీటెడ్ అని అలర్ట్ మెసేజ్ చూపిస్తుంది సో దెన్ నేను ఓకే అని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి తిరిగి మళ్ళీ ఒకసారి క్లాసును సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీడియంను సెలెక్ట్ చేసుకుంటున్నాను మీడియంను సెలెక్ట్ చేసుకున్న తర్వాత తిరిగి అలర్ట్ మెసేజ్ వచ్చింది ఓకే అని క్లిక్ చేసి ఇప్పుడు స్టూడెంట్ నేమ్ను క్లిక్ చేసినప్పుడు స్టూడెంట్స్ నేమ్స్ రాలేదు ఒకసారి స్టూడెంట్స్ నేమ్స్ వస్తున్నాయి ఒక్కోసారి స్టూడెంట్స్ నేమ్స్ అయితే రావడం లేదు ఇప్పుడు సెవెంత్ క్లాసును సెలెక్ట్ చేస్తున్నాను సో సెలెక్ట్ మీడియం మీడియం సెలెక్ట్ చేసినప్పుడు అగెయిన్ అలర్ట్ మెసేజ్ వచ్చింది ఓకే క్లిక్ చేసి స్టూడెంట్ నేమ్ దగ్గర క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినాను ఇక్కడ స్టూడెంట్స్ ఆర్ నాట్ అవైలబుల్ చెక్ వెదర్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఈజ్ డన్ అని వస్తుంది సెవెంత్ క్లాస్ కూడా సో ఈ విధంగా ఒకసారి స్టూడెంట్స్ నేమ్స్ డిస్ప్లే అవుతున్నాయి ఒకసారి స్టూడెంట్స్ నేమ్స్ డిస్ప్లే కావడం లేదు సో ప్రాబ్లం అయితే ఇంతవరకు రెక్టిఫై కాలేదు ఇప్పుడు నేను మూడు క్లాసులు చెక్ చేసినట్లయితే కేవలం ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ నా నేమ్స్ మాత్రమే విజిబుల్ అవుతున్నాయి సెవెంత్ క్లాస్వి ఒకసారి అయ్యాయి ఒకసారి కాలేదు అలాగే సిక్స్త్ క్లాస్ కూడా ఒకసారి మా నేమ్స్ చూపించాయి మరొకసారి నేమ్ చూపించడం లేదు సో పూర్తి స్థాయిలో సిసిఈఈ సైట్ అయితే వర్క్ చేయడం లేదు కాబట్టి ఇప్పుడు గమనించినట్లయితే సిక్స్త్ క్లాస్ మార్క్స్ సిక్స్త్ క్లాస్ని ఎంటర్ చేయగానే స్టూడెంట్స్ నేమ్స్ను ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాయి సో ఒకసారి చూపిస్తూ ఒకసారి చూపించడం లేదు కాబట్టి ఇది పూర్తి స్థాయిలో సైట్ అయితే పనిచేయడం లేదు నేను సిక్స్త్ క్లాస్ సంబంధించి ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డేటాను క్లిక్ చేసినప్పుడు కింద టేబుల్ అయితే ఓపెన్ కావడం లేదు సో ఇది ప్రజెంటు సిసిఈ సైటు వర్క్ చేసే విధానము మరి ఈ పరిస్థితులలో మనము మార్క్స్ ఎంటర్ చేయడము చాలా కష్ట సాధ్యంగా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ సిసిఈ సైటు వర్క్ చేసినప్పుడు మాత్రమే మనం మార్క్స్ను ఎంటర్ చేసే పరిస్థితి కనపడుతుంది